హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ ఇవాళ మనం ఆగ్రోమెక్ వాళ్ళది హోమ్ నీడ్స్ షాప్ చూడబోతున్నాము మన ఛానల్లో ఆల్రెడీ ఆగ్రోమెక్ వాళ్ళది స్టీల్ ఫ్యాక్టరీ టూర్ అవైలబుల్ ఉంది అండ్ ఆ వీడియోలో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ చూపించాను అండ్ ఈ షాప్లో ఏంటంటే మన ఇంటికి సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట మిక్సీ దగ్గర నుంచి మనకి కిచెన్ స్టవ్స్ అండ్ వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ ఎవ్రీథింగ్ ఇక్కడ లేనంటూ ఏమీ లేదు సో దిస్ షాప్ ఈజ్ వెరీ వెరీ ఆసమ్ అండ్ ప్రైసెస్ కూడా చాలా బాగున్నాయి నేను మీకు డిస్కౌంట్స్ ఏంటి ప్రైసెస్ ఏంటి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను అండ్ షాప్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్ మ్యాప్స్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి సో ఈ వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి పెద్ద పెద్ద డిష్ వాషర్ అండ్ కిచెన్ ఐటమ్స్ దగ్గర నుంచి స్మాల్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ లాగా ఉన్నాయన్నమాట అండ్ నాన్ స్టిక్ అండ్ గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా చాలా వెరైటీ అవైలబుల్ ఉన్నాయి డెకరేటివ్ పీసెస్ లాగా అండ్ డిన్నర్ సెట్స్ ఎవ్రీథింగ్ అనమాట యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఇది టూర్ స్టార్ట్ చేసేద్దాం అగ్రోమెక్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉందండి నేను అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట అందులో పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు కేటగిరీ వైజ్డ్గా ఐటమ్స్ ఉంటాయి అనమాట మన పై ఫ్లోర్లో చూస్తే పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి చిమ్నీస్ స్టవ్స్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ డిష్ వాషర్ ఇవన్నీ అండ్ సెకండ్ ఫ్లోర్లో చూస్తే మనకి గ్లాస్ ఐటమ్స్ డిన్నర్ సెట్స్ టీ సెట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి అండ్ కింద ఫ్లోర్లో మొత్తం కూడా ప్లాస్టిక్ సెక్షన్ అనమాట స్టోరేజ్ ఎవ్రీథింగ్ సో మన ఇంటికి ఏవైతే కావాలో అవన్నీ ఉన్నాయండి సో ఒక్క ఐటమ్ కూడా ఏమీ మిస్సింగ్ లేదు సో ఫస్ట్ మనం టాప్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేద్దాము స్టవ్స్ చూద్దాము ఇవన్నీ కూడా హాబ్స్ అనమాట ఫస్ట్ చూసేవి ఈ హాబ్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఈ హాబ్ అండ్ ఈ వైట్ కలర్స్ వచ్చేసి నైన్టీన్ నైన్ హండ్రెడ్ ఇవి హిండ్వేర్ బ్రాండ్ అండి సో మనకి నార్మల్ టైంలో బ్రాండ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారనమాట అక్కడ సో మనం ఏమైనా ఐటెం తీసుకునేటప్పుడు వాళ్ళు వచ్చి మనకి డెమో ఇవ్వడము వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అవన్నీ చేస్తారు సో మనకి ఇక్కడ ఒక్క బ్రాండ్ అని కాదు అన్ని రకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి హిండ్వేర్దే నార్మల్ స్టవ్ అండి ఇది సెవెన్ త్రీ ఫైవ్ జీరో సో ఇంకా మనం చిమ్నీస్ చూద్దామండి ఈ చిమ్నీస్ కూడా సేమ్ హిండ్వేర్ బ్రాండ్వే ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఆఫర్లో ఉన్నాయి చిమ్నీస్ సో మనకి బయటకంటే కూడా ఈజీగా చిమ్నీస్ మీద అయితే ఫైవ్ టు సెవెన్ థౌజండ్ వరకు సేవింగ్ ఉంటుందండి ఇది సెకండ్ చిమ్నీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మనం పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి తీసుకోవడం వల్ల మనకి హోల్సేల్ ప్రైస్లో చాలా సేవింగ్ అవుతుంది అండ్ ఇది డిష్ వాషర్ అండి ఈ డిష్ వాషర్ కూడా హిండ్వేర్ బ్రాండ్దే దీని ప్రైస్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ప్లేట్స్ అండ్ నెక్స్ట్ డిష్ వాషర్ వచ్చేసి ఓల్టాస్ అండి ఫోర్టీన్ ప్లేట్స్ది థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు బ్రాండ్ ఎగ్జిక్యూటివ్స్ని పిలిచి డెమో ఇమ్మంటే వాళ్ళు డెమో ఇస్తారు అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఫ్రిడ్జెస్లో అయితే మనకి శాంసంగ్ బ్రాండ్ అవైలబుల్ ఉంది అండ్ ఈ లాస్ట్ ఫ్రిడ్జ్ చాలా బాగుంది ఇది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అనమాట చిన్నది మినీ ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ గ్రిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ గ్రిల్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ అండ్ ఈ రౌండ్గా ఉంది కదా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి దీని మెటీరియల్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది అందుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనమాట అయితే ఏ ఐటమ్ అయినా కానీ మనకి బయటతో పోలిస్తే కనీసంలో కనీసం ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను పర్సెంట్ మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇక్కడ తీసుకోవడం వల్ల అండ్ ఇక్కడ నేను ఒకసారి మొత్తం మైక్రోవేవ్ సెక్షన్ కవర్ చేస్తున్నాను అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి ఐఎఫ్బి ఉంది ఉషా ఉంది బజాజ్ ఉంది శాంసంగ్ ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి అయితే నేను కొన్ని ఐటమ్స్ ప్రైస్ మాత్రం కవర్ చేస్తున్నాను ఈ టోస్టర్ ఓవెన్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి బజాజ్ బ్రాండ్ అనమాట ఇవి సైజ్ బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది ఫోర్ థౌజండ్ నుంచి అనమాట అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేవన్నీ గోద్రేజ్ సేఫ్ అండి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో ఏమైనా లాక్ చేసుకొని పెట్టుకోవడానికి అన్ని రకాల సేఫ్స్ బ్రాండ్ అయితే గోద్రేజ్ అండి ఇవన్నీ వీటిలోనే మోడల్స్ డిఫరెంట్ అనమాట అంటే ఇవేమో రైస్ కుక్కర్స్ అండి రైస్ కుక్కర్స్ మిక్సీలు ఇవన్నీ మన ఇంట్లో కావాల్సిన అన్నీ ఉన్నాయండి సో పెద్ద రైస్ కుక్కర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అందులోనే చిన్నది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రీతి బ్రాండ్ ఇవి అండ్ ఇక్కడ ఒక ప్రీతి ఐకానిక్ గ్రైండర్ ఉందండి పింక్ కలర్ది సూపర్గా ఉంది దాని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా నార్మల్గా ఉండే గ్రైండర్ ఉంటుంది కదా అలా ప్రీతిది టూ స్టోన్స్ది మనకు వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది చాలా బాగుంది టూ స్టోన్స్ది మనకి ఇడ్లీ దోశ పిండి వేసుకోవడానికి బాగుంటుంది ఇంకా ప్రీతి జోడియాక్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫుడ్ ప్రాసెసర్ ఇది మనకి మిక్సీ కమ్ ఫుడ్ ప్రాసెసర్ లా యూజ్ అవుతుంది అండ్ దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ షాప్ ఇండస్ట్రీస్ అయినా సరే మనం సింగిల్ ఐటమ్ కూడా కొనొచ్చండి ఇప్పుడు మిక్సీ సెక్షన్లో ఒక లుక్ వేసేద్దామండి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట ఫుడ్ ప్రాసెసర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన కిచెన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి సో మనము అన్నెసెసరీగా రిటైలర్స్ దగ్గర నుంచి కొనేసి టూ టు త్రీ థౌజండ్ వాళ్ళకి ఎక్స్ట్రా పే చేస్తామన్నమాట స్మాల్ స్మాల్ ఐటమ్స్ మీదే అండ్ ఇది వచ్చేసి ఏరో గార్డ్ అండి ఏరో గార్డ్ ట్వెల్వ్ థౌజండ్ అండ్ ఆక్వా గార్డ్ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ యాక్వ గార్డ్లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా కాపర్ యూవి ఇలా అనమాట చాలా రకాలు ఉన్నాయి అండ్ కి కింద ఉన్నాయన్న వచ్చేసి హ్యావెల్స్ బ్రాండ్ అనమాట సో మనము మనకి నచ్చిన మోడల్ తీసుకోవచ్చు యాక్వగార్డ్స్లో అయితే ఎక్కువ వెరైటీస్ అనిపించాయి నాకు నా అబ్జర్వేషన్స్ మీతో చెప్తున్నానండి కొన్ని ఐటమ్స్లో కొంచెం తక్కువ వెరైటీ ఉన్నా నేను మీకు మెన్షన్ చేస్తున్నాను ఎక్కడైతే ఎక్కువ వెరైటీ ఉన్నాయో అవి కూడా నేను మీకు మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే స్టాక్ అనేది ఒకరోజు అటు ఇటు అవుతూ ఉంటుంది సో మీరు ఒకసారి కాల్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ అన్ని రెమింగ్టన్ బ్రాండ్వి హెయిర్ డ్రయర్ హెయిర్ స్ట్రైట్నర్ హెయిర్ కర్లర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో నాట్ ఓన్లీ ఫర్ హోమ్ నీడ్స్ మనకి అవసరమయ్యేవి కూడా ఉన్నాయి సెల్ఫ్ గ్రూమింగ్కి ఇంకా కింద షెల్ఫ్లో కనిపించేవన్నీ రూమ్ హీటర్స్ అనమాట ఫ్లేమ్ బ్రాండ్వి అండ్ జ్యూసర్స్ ఉన్నాయి మోమో స్టీమర్ ఉంది ఐరన్ బాక్సెస్ టోస్టర్స్ శాండ్విచ్ మేకర్ అన్నీ ఉన్నాయి ఈ ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి కదా ఇవి అరౌండ్ ఫోర్ థౌజండ్ ఉందండి వీటి ప్రైస్ అండ్ శాండ్విచ్ మేకర్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది నేను ఆన్ యావరేజ్ చెప్తున్నానండి ఎక్కువగా ఏంటంటే రసెల్ హాబ్స్ ఉన్నాయన్నమాట బ్రాండ్వి బ్లాక్ అండ్ డెక్కర్ కూడా ఉన్నాయి అండ్ ఎయిర్ ఫ్రైయర్ ఉందండి ఒకటి బట్ ఇప్పుడు అది స్టాక్ లేదంట వన్ వీక్ తర్వాత వస్తుందంట సో మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసుకొని వెళ్ళండి అండ్ ఇది వచ్చేసి చాపర్ అండి వెజిటేబుల్ చాపర్ దీని ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా ఇవన్నీ జ్యూసర్స్ అండి జ్యూసర్స్లో కూడా చాలా వెరైటీ అవైలబుల్ ఉంది అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మోమో స్టీమర్ కూడా ఉంది సో వీటి ప్రైసెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్ అండి స్టీమ్ ఐరన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే మనకి నాట్ ఓన్లీ ఓల్డ్ ఫ్యాషన్ వన్స్ అన్ని లేటెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ఉషా ఫుడ్ ప్రాసెసర్ అండి ఇది కొద్దిగా మనకి బడ్జెట్లో ఉందనమాట సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే విత్ ఆల్ అటాచ్మెంట్స్ అండ్ వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి అయితే వాషింగ్ మిషన్స్లో ఓన్లీ శాంసంగ్ బ్రాండ్ అవైలబుల్ ఉంది ఓన్లీ టాప్ లోడ్ అవైలబుల్ ఉందన్నమాట ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ రెండు ఉన్నాయి అయితే ఇంకా వేరే బ్రాండ్స్ అవైలబుల్ లేవు తర్వాత వస్తాయంట మనం కిచెన్ కోసం కిచెన్ రెనోవేట్ చేసేటప్పుడు లేదంటే కొత్త ఇంటి కోసం మనం కిచెన్ సింగ్స్ చూస్తున్నట్లయితే అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అనమాట అండ్ ఇవి స్టీల్ డస్ట్బిన్స్ అండి ఇవైతే నాకు బాగా నచ్చాయి అండ్ చాలా వర్త్ బయింగ్ అనమాట ఇప్పుడు ఒక చిన్నది కనిపిస్తుంది కదా అది సెవెన్ హండ్రెడ్ సో నాకు బడ్జెట్లో అనిపించాయి బాగున్నాయి డస్ట్బిన్స్ అండ్ సూట్ కేసెస్ ఉన్నాయండి మనం ట్రావెల్ చేయాలి అనుకుంటే పెద్దగా బల్క్లో కొనాలి అనుకుంటే ఇక్కడ కొనొచ్చు మంచిగా తక్కువలో ఉన్నాయి స్కై బ్యాగ్స్ ఉంది అండ్ సఫారీ బ్రాండ్ అవైలబుల్ ఉంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సఫారీది మనం చూద్దాము ఒకసారి ప్రైస్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి పెద్దది అండ్ క్యాబిన్ లగేజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సో ట్రావెల్కి మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అండ్ ఓల్డ్ స్టాక్ వచ్చేసి సేల్లో కూడా ఉందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అండ్ ఇక్కడ ఇంకొక లుక్ ఇద్దాము ఫ్యాన్స్ అండ్ కూలర్స్ వైపు అన్ని రకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి స్టాండింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి టేబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి కూలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కూలర్స్లో వచ్చేసి యావరేజ్ ప్రైస్ టెన్ థౌజండ్ ఉందండి ఇది దీని ప్రైస్ టెన్ థౌజండ్ అనమాట అండ్ ఇవి గీజర్స్ అండి బజాజ్ గీజర్ ఎయిట్ థౌజండ్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే బజాజ్లో ఒక ఆఫర్ నడుస్తుంది ఫ్రీ ఇన్స్టాలేషన్ అనమాట ఇప్పుడు కొంటే సో ఆ ఆఫర్ కూడా ఒక వీడియో క్లిప్ ఇక్కడ పెడుతున్నాను మీరు ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఏసీస్ అండి ఏసీలో ఎక్కువగా మెజారిటీ గోద్రేజ్ ఉన్నాయి ఆన్ యావరేజ్ మీకు ఒక ప్రైస్ చెప్తాను గోద్రేజ్ వన్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ అండి సో దీన్ని బట్టి మీకు ప్రైస్ రేంజ్ అర్థమైపోతుంది సో అక్కడి నుంచి స్టార్ట్ అనమాట అండ్ ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ఐటమ్స్ అండి మన కిచెన్కి కావాల్సిన అన్ని రకాల అన్ని షేప్స్లో ఉన్న అండ్ అన్ని బ్రాండ్స్ నాన్ స్టిక్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి వండర్ షెఫ్ ఉంది అండ్ బర్గ్నర్ ఉంది బర్గ్నర్ ఈజ్ వెరీ గుడ్ అనమాట కిచెన్కి సో చిన్న చిన్న బ్రాండ్స్ నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ వరకు ఉన్నాయి నాకు అదొకటి బాగా నచ్చింది అంటే మనం ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు అండ్ వండర్ షెఫ్లో అయితే చాలా పెద్ద కలెక్షన్ ఉందండి అంటే మనం ఇక్కడికి వస్తే ఏంటంటే మనకి పెద్ద బ్రాండ్స్ మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ కూడా కొద్దిగా బడ్జెట్ రేంజ్లో ఉంటాయన్నమాట అండ్ ఇవన్నీ వచ్చేసి బటర్ఫ్లై కుక్కర్స్ అండి టెన్ లీటర్స్ వన్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ సెవెన్ లీటర్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ఫైవ్ లీటర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ అల్యూమినియంవి అండ్ ఇంకా పీజియన్ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉందండి పీజియన్లో కూడా చాలా వరకు మనకి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ప్రైసెస్ మీకు ఒక సూపర్ దోశ తవ్వ చూపిస్తానండి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బీజియన్ బ్రాండ్ చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మేపల్ బ్రాండ్వి స్టీల్ కుక్వేర్ అండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ కడాయి అనమాట డీప్ కడాయి థర్టీన్ నైన్టీ నుంచి స్టార్ట్ బట్ క్వాలిటీ అయితే ఆసంగా ఉందండి మనం ఒక్కసారి కొనుక్కున్నామంటే లాంగ్ లాస్టింగ్లా అనిపించింది అండ్ ఇక్కడ ఒక ఆఫర్ ఉందండి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్కి సెవెన్ పీసెస్ అండి ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది కూడా మేపుల్ బ్రాండ్ మేపుల్ బ్రాండ్ కూడా బాగుంటుందండి థింగ్ ఏంటంటే మనము కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఇది సో ఈ ఆఫర్లో ఉన్న పీసెస్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఒక పెన్నము గుంట పునుగులు వేసుకునేది ఇంకా ఇలా మనకి ఎవ్రీ డేలో యూజ్ అయ్యేది ఇంకొక బంపర్ ఆఫర్ అండి ఇది ఎలక్ట్రిక్ కెటిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అండి ఇది ఆఫర్లో ఉంది క్రిస్మస్ ఆఫర్ యాక్చువల్గా బట్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అనమాట ఇది రసెల్ హాబ్స్ బ్రాండ్ది ఇంకా తత్వా ఫిల్టర్ విత్ కాపర్ బాటమ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి దాని పక్కన ఉంది ప్రెస్టేజ్ గ్రైండర్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఇది టూ స్టోన్ గ్రైండర్ అండి ఇందాక చూపించిన దానికంటే ఇది కొంచెం ప్రీతి దానికంటే ఇది కొంచెం పెద్దదన్నమాట అండ్ ఆ తర్వాత చాపర్స్ ఉన్నాయండి చాపర్స్ వచ్చేసి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ చిన్నది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పెద్దదన్నమాట ఇంకా ఈ సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి నాన్ స్టిక్ వాటిల్లో బర్గ్నర్ బ్రాండ్ అనమాట ఇవి థౌజండ్ నుంచి స్టార్ట్ అండ్ ఇవన్నీ చాపర్స్ అండి చిన్నది వచ్చేసి ఫోర్ సెవెంటీ పెద్దది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అండ్ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఈ ప్లేట్ స్టాండ్స్ వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అండి ఇంకా మన కిచెన్ టూల్స్ అన్నీ ఉన్నాయండి ఏది మిస్సింగ్ లేదు మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది గ్యాస్కి కావాల్సిన ట్యూబ్స్ స్పాచులర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఈ మురుకులు చేసుకునేది సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఇంకా ఈ చాపర్స్ ఓన్లీ టూ అటాచ్మెంట్స్ ఉన్నదైతే త్రీ థర్టీ ఫైవ్ అండి ఇంకా ఎక్కువ అటాచ్మెంట్స్ ఉందైతే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇంకా ఈ ఆయిల్ డిస్పెన్సర్ కాపర్ వాటర్ది నాకు నా బాగా నచ్చిందండి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ యూ కెన్ సీ చపాతీలు చేసుకునేది అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇవి ఇడ్లీ మేకర్స్ అండి ఇడ్లీ మేకర్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చిన్నది ఇందులో అల్యూమినియంది కూడా ఉంది రెండు స్టీల్వి కూడా ఉన్నాయి ఇంకా పాల కుక్కర్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ ఫ్రూట్ బాస్కెట్స్ నాకు చాలా నచ్చాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి కదా త్రీ వెరైటీస్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవి కూడా కిచెన్ టూల్సే అండి ఇందులో టీ పెట్టుకోవడానికి ఒక గిన్నె ఉంది నాన్ స్టిక్ది ఇది వన్ నైంటీ నైన్ అనమాట బాగుంది ఇది చక్కగా త్రీ కప్స్ టీ అవుతుంది ఇంకా ఈ పూరి ప్రెసర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి బరువు కూడా బాగానే ఉంది అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం రైస్ పిండి పోసుకోవడానికి ఇవి బాగుంటాయండి ఇది లెవెన్ రూపీస్ మనం ప్లాస్టిక్ ఓకే అనుకుంటే ఇది తీసుకోవచ్చు చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా కాపర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కాపర్ మగ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ బాటిల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి ఉన్నాయండి పెద్దగా ఉన్న కొద్ది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అండ్ బయట ఇలా పెయింట్ చేసి ఉంటే అది థౌజండ్ ట్వంటీ రూపీస్ అనమాట అండ్ క్లే పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి కుండలాగా ఉండి దానికి ట్యాప్ ఉంటుంది కదా ఇలా మంచి డిజైన్ వచ్చి అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి అవి బాగున్నాయి ఇప్పుడు సమ్మర్కి చక్కగా యూజ్ అవుతాయి అండ్ ఈ క్లే పాట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది మనం ఏదైనా వడ్డించడానికైనా బాగుంటుంది లేదంటే వేటి మీద మూతలా పెట్టుకోవడానికైనా బాగుంటుంది ఇంకా కూల్లర్స్ ఉన్నాయి కదా టీ తాగడానికి అవి వచ్చేసి స్టార్టింగ్ ఫార్టీ నైన్ అనమాట ఎనీథింగ్ ఫార్టీ నైన్ కూల్లర్స్ ఇంక ఇవన్నీ బాటిల్స్ అండి క్లే బాటిల్స్ అనమాట చిన్నది వచ్చేసి వన్ ఫిఫ్టీ వీటి మూతలన్నీ ప్లాస్టిక్వి బాగుంది వాటి ఫినిష్ బాగుంది క్వాలిటీ బాగుంది బరువు కూడా ఎక్కువగా లేవు అండ్ ఈ పాట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మనం కుక్ చేయొచ్చు సర్వైనా చేయొచ్చు అనమాట దీనికి మూత కూడా వచ్చింది అండ్ ఇవన్నీ కూడా ఇంకా జాడీలు అనమాట చిన్న చిన్న జాడీలు డెకరేటివ్ వైజ్గా అలా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక సిరామిక్ ప్లేట్ ఉంది చాలా బాగుందండి ఏదైనా వడ్డించడానికి అది త్రీ హండ్రెడ్ ఇంకా ఇది ఇది పట్టుకున్నా కదా అది వచ్చేసి టూ నైంటీ అనమాట అండ్ ఈ మీడియం సైజు వన్ ఫిఫ్టీ ఉంటుందండి అండ్ ఈ చిన్న చిన్నవన్నీ సెట్ లాగా వస్తాయన్నమాట వన్ ఫిఫ్టీకి రెండు అలా వస్తాయి అండ్ ఇది ఒకటి నాకు బాగా నచ్చిందండి చాక్లెట్ మెల్ట్ చేసేది ఇది సెవెన్ నైంటీ ఫైవ్ అనమాట దీని ప్రైస్ ఇది ఒకటి మనం పెట్టుకున్నామంటే గెస్ట్లో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది కింద క్యాండిల్ పెట్టాలి పైన చాక్లెట్ పెట్టాలి చాక్లెట్ మెల్ట్ అవుతుంది అండ్ పక్కన ఏమన్నా స్నాక్స్ పెట్టాలన్నమాట డిప్ చేసుకొని తినడానికి అండ్ ఇవన్నీ కూడా పాట్స్ అండి ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ వన్ నైన్ టూ నైంటీ నైన్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ అనమాట సో ఇవాళ వీడియోలో నేను ఇంతవరకు కవర్ చేశానండి సెకండ్ ఫ్లోర్లో హాఫ్ అయిపోయిందనమాట ఇంకా చాలా ఐటమ్స్ మిగిలి ఉన్నాయి క్రాకరీ టీ సెట్స్ గిఫ్ట్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ స్టోరేజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను పార్ట్ టూలో కవర్ చేస్తానండి సో దిస్ ఈజ్ వర్త్ విజిటింగ్ అనమాట ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు అండ్ మంచి మంచి ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు దీని అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి వాళ్ళకి కాల్ చేస్తే వాట్సాప్కి వీటి ఫొటోస్ పంపిస్తారు మీకు నచ్చినట్లయితే కొనుక్కోవచ్చు కొన్ని ఐటమ్స్ మీద ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి సో మీరు ఒకసారి కాల్ చేసినట్లయితే ఏ ఐటమ్స్ మీద ఉంది ఏ ఐటమ్స్ మీద లేదు అనేది కనుక్కొని దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట వీటి ప్రైసెస్లో అయితే తప్పకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం అయితే సేవ్ చేయగలుగుతారండి ఇట్స్ అ వర్త్ విజిటింగ్ షాప్ అనమాట సో ఈ వీడియోలో నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వాటిని కూడా ప్లాన్ చేస్తాను టేక్ కేర్ అండి బాయ్